చేసిన మామూలు ప్లాస్టిక్ కుర్చీలు, కూర్చున్నది మళ్ళీ ఎవరెవరు, ప్రపంచంలో టాప్ 10 కుబేరుల్లో ఒకడైన అంబానీ, నీతూ అంబానీ కూర్చున్నారు అక్కడ, అదాని ఉన్నాడు లేదు కనబడలేదు అనుకోండి, చిరంజీవి చంద్రబాబు నాయుడు కూర్చుని ఉన్నారు, పవన్ కళ్యాణ్ కూర్చుని ఉన్నాడు అక్కడే, అమితాబ్ బచ్చన్ కూర్చుని ఉన్నాడు అక్కడే, సచిన్ టెండూల్కర్ కూర్చుని ఉన్నాడు అక్కడే. అంటే స్వామీజీలు సాధారణంగా మనం ఒక ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళ కాళ్ళకి దండాలు పెడతారు, వాళ్ళు ఒక ఇది వందల మంది స్వామీజీలు, వేల మంది స్వామీజీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టే స్టేజ్ నుంచి వాళ్ళు తాము నుంచి ఆశీర్వదించడం, నాకు ఆ దృశ్యంలో గొప్పతనం అనిపించింది ఏంటంటే ఆ పాయింట్లో సాధారణంగా వెంకటేశ్వర స్వామి లేకపోతే విష్ణుమూర్తో లేకపోతే శివుడు వీళ్ళ దగ్గర పూజలు జరిగినప్పుడు వాళ్ళు స్వామీజీలు కూర్చుని ఆశీర్వదిస్తారు అక్కడ, స్వాములే దేవుళ్ళు వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కరికి దండం పెట్టరు కదా, వాళ్ళు ఆశీర్వదిస్తుంటారు. ఇక్కడ ఆ తరహాలో స్వామీజీలందరూ తాము కూర్చున్న చోటనే నుంచుని ఆశీర్వదించినటువంటి సందర్భం ఉంది చూడండి. ఇది అసలు ఈ దేశంలో ఒక అంటే మనం టీవీల్లో సినిమాల్లో చూస్తుంటాం అట్లాంటి యజ్ఞాలప్పుడు యాగాలప్పుడు ఆ చేసేటువంటి వాళ్ళకి అందరూ నుంచుని ఆశీర్వదించడం అని, అదే అలాంటిది ఒక రియల్ పిక్చర్ కనబడింది ఇక్కడ. అలా అక్కడ వివిఐపి అంటే అక్కడికి రావడమే విఐపి, అంటే యోగికి ఒక ముఖ్యమంత్రి అని కాకుండా ఒక సన్యాసి అనే హోదాలో అక్కడ అవకాశం వచ్చింది. లేదు లేదు, అలాగనైతే పక్క రాష్ట్రాల వాళ్ళని కూడా వెళ్ళవచ్చుగా, అంటే యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్, అవును ఆమె ఆవిడ వాస్తవంగా ఇంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్, అవును వాళ్ళిద్దరికి గుజరాత్ ప్రోటోకాల్ ప్రకారం ఉత్తరప్రదేశ్ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళిద్దరిని పెట్టారు. మోహన్జీ భగవత్ ఏంటంటే అసలు ఈ ఉద్యమానికి నాయకత్వం ఇవాళ ఆ రూపం రావడానికి కారణం కాబట్టి మోహన్జీ భగవత్ అక్కడ ఆర్ఎస్ఎస్ చీఫ్ గానే, ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ ఈ ఉద్యమం చేయకపోతే ఉండేది కాదు కాబట్టి ఆయన పిలుచుకొచ్చారు నరేంద్ర మోడీ ఇక్కడ. ఇంకొకటి ఆ ట్రస్ట్ కి సంబంధించిన గోపాల్ దాస్ గారు, ఆయన ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి ఈ వివాదానికి సంబంధించి కోర్టు లీగల్ ఇష్యూస్ అవన్నీ నృత్యగోపాల్ గారు అనేటువంటిది ఆయనది, వీళ్ళది అక్కడ ప్రధానంగా. ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అంటే ఆల్రెడీ బలంగానే ఉంది, అధికారంలో ఉంది, మరింత బలపడడానికి అయోధ్య అయోధ్యం